ఇటీవల కాలంలో ఒక టీవీ ఛానల్లో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాపై ప్రసారమైన ఒక కథనం దళిత సోదరుల మానవభావాలను బాధించే విధంగా ఉందని దీనిని అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నామని వైసీపీకి చెందిన దళిత నాయకులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని వైఎస్ఆర్ కార్యాలయంలో వైసీపీకి చెందిన దళిత నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీకి చెందిన దళిత నాయకులు మాట్లాడుతూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప వాస్తవానికి దళిత యువకులపై జరిగిన విచక్షణారహిత దాడిని ఆ ఛానల్ వారు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా దళిత ఎమ్మెల్యే అయిన ఎలిజాపై ఈ రకంగా మీడియా ఛానల్లో దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని ఆపకపోతే దళిత సంఘాలన్నీ ఏకమై ఉద్యమించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆతుకూరి సుబ్బారావు, ముల్లగిరి ఇమానుయేల్, నూతలపాటి శ్రీనివాస్, ముల్లపూడి సుమన్, మిరియా దిలీప్, రాజ్ ప్రకాష్ పాల్, సొంగ సందీప్, తాడేపల్లి కిలో తదితరులు పాల్గొన్నారు. గుత్తుపడి గ్రామం దగ్గర ఇద్దరు దళిత యువకులపై జరిగిన దాడికి గాయపడినటువంటి వ్యక్తుల్ని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి జాయిన్ చేసినప్పుడు స్థానిక శాసనసభ్యులు వారిని పరామర్శించడం కోసం వెళ్ళినప్పుడు వారికి జరిగినటువంటి దుశ్చర్యను వారు శాసనసభ్యులు తెలియపరచగా వారు పై అధికారులతో మాట్లాడి బాధ్యులు ఎవరైనా సరే నేరం చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించమని పై అధికారుల్ని పాపడం జరిగింది స్థానిక శాసనసభ్యులు. అటువంటి సందర్భంలో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. తదుపరి ప్రైమ్ నైన్లో ఒక డిబేట్ జరగడం, ఆ డిబేట్లో కేవలం కాపుల మీదే దాడి చేస్తున్నారు, కాపుల మీదే కేసులు పెట్టారు, ఎమ్మెల్యే గారి మీద దుర్భాషలు ఆడి ఆయన కించపరిచే విధంగా మరి ప్రైమ్ నైన్లో డిబేట్ పెట్టి ఆయన మీద అవాక్కు చవాకులు పేలుతూ ఆయన ఆత్మాభిమానం దళితుల ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మాట్లాడటం అనేది సరైనటువంటి విషయం కాదని మేమందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తాం. అంతేకాదు మరి అదే ప్రైమ్ లైన్ ఛానల్ మరి ఆ దళితుల్ని విచక్షణ రహితంగా కర్రలతోటి అక్కడ చాలామంది ప్రజల మధ్యన పరుగులు తీయించి కింద పాడేసి కొట్టినప్పుడు ఆ వీడియోస్, ఆ విజువల్స్ మరి ఆ టీవీ వారు ఎందుకు ప్రదర్శించలేదో మాకేం అర్థం కావట్లేదని ఈ మీ మీడియా మిత్రుల సమక్షంలో నేను కోరుతున్నాను. అంటే తప్పు చేసిన వాళ్ళు కాపాడటం మీ బాధ్యత, మీ ఛానల్ యొక్క బాధ్యత. అంటే బాధ్యతల్ని గురించి మీరు టెలికాస్ట్ చేయరా? మరి మీ ఛానల్ మేము ఏమనుకోవాలి? కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఒక కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఒక దళితుడై ఉన్నాడు, ఈ దళితులకు జరిగిన విషయాన్ని మరి పోసగుచ్చినట్టు మాట్లాడటం ఆయన హక్కు. అంటే సాటి మానవుడిగా మాట్లాడాడే తప్ప ఒక పార్టీని విమర్శించి లేకపోతే ఏదో ఒక కులాన్ని విమర్శించి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు మన ఎమ్మెల్యే గారు. దళితుల మీద జరిగినటువంటి ఆ దాని గురించి ఉద్దేశించి మాట్లాడే తప్ప వేరే విషయం కాదు. ఆయన ఒక మానవతవాది, అంబేద్కర్ వాది, ఆయన అందరి వాడు అయినప్పుడు ఈ యొక్క తాలూకాలు ఒక నివేదవర్గంలో 37,000 ఓట్ల మెజార్టీతో అత్యంత ఇక్కడ నుండి జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అనేక ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఆయన్ని కులమనే పేరు చెప్పి మరి పార్టీ అనే రంగు పోస్తున్నారు. అది చాలా తప్పు.